రెండు వేల ముప్పై ఆరు ఒలింపిక్ పారాలింపిక్ క్రీడలకు ఆతిథ్యం ఇచ్చే అవకాశం ఇవ్వాలంటూ భారత్ అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ఐఓసీకి లెటర్ ఆఫ్ ఇంటెంట్ ను సమర్పించింది ఐఓసీతో కొన్ని నెలల నుంచి జరుపుతున్న చర్చల తర్వాత భారత ఒలింపిక్ సంఘం ఈ మేరకు లేఖను సమర్పించినట్లు కేంద్ర క్రీడల శాఖ తెలిపింది ఒలింపిక్స్ కు ఆతిథ్యం ఇచ్చే చరిత్రాత్మక అవకాశం దక్కితే దేశవ్యాప్తంగా ఆర్థిక వృద్ధి సామాజిక పురోగతి యువత సాధికారత పెరగడం సహా గణనీయమైన ప్రయోజనాలు చేకూరుతాయని తెలిపింది వచ్చే ఏడాది జరగనున్న ఐఓసీ ఎన్నికల తర్వాత ఒలింపిక్స్ ఆతిథ్య అవకాశం ఏ దేశానికి ఇవ్వాలని ఐఓసీ నిర్ణయిస్తుంది సౌదీ అరేబియా ఖతార్ తుర్కియాలు ఇప్పటికే ఒలింపిక్స్ నిర్వహిస్తామని ఐవోసీకి తెలిపాయి అన్ని విజ్ఞప్తులు పరిశీలించనున్న ఐవోసీ ఆయా దేశాల్లో ఒలింపిక్ క్రీడల నిర్వహణకు ఉన్న అవకాశాలను విశ్లేషించి ఓ నిర్ణయానికి వస్తుంది మానవ హక్కులు ఆర్థిక వృద్ధిలో స్థిరత్వం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ఆతిథ్య దేశాన్ని ఖరారు చేస్తుంది ఆతిథ్య అవకాశం దక్కితే గుజరాత్లోని అహ్మదాబాద్ ఒలింపిక్స్ నిర్వహణకు రేస్ లో ముందు వరుసలో ఉన్నట్లు సమాచారం